హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కెవిన్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఈరోజు సింపుల్గా టేస్టీగా మలై లడ్డూని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా తక్కువ తోటి ఇంట్లో ఉండే వాటితోటే చేస్తున్నానండి ఈ లడ్డు కనుక ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ తింటారు ఈ లడ్డు చాలా సింపుల్ అండి నేను చెప్పే టిప్స్తో కనుక చేశారంటే చాలా చాలా ఈజీ చూడండి ముందుగా నేను ఇక్కడ నెక్స్టిల్ ఎవ్రీడే మిల్క్ పౌడర్ తీసుకున్నాను మీ దగ్గర ఏ మిల్క్ పౌడర్ ఉన్నా యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇక్కడ నేను ఒక రెండు ఇలాచి వేసి వన్ బై ఫోర్త్ కప్ షుగర్ని ఇలా పౌడర్ చేసి వేసుకున్నాను చూడండి ఇందులోకి కాజు అన్ని ఇలా క్రష్ చేసి వేసుకున్నాను అలాగే ఇందులోకి ఒక పది కిస్మిస్లు కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి మీరు స్వీట్ తినే వాళ్ళయితే ఎక్కువ కూడా వేసుకోవచ్చు షుగర్ని కొంచెం ఎక్కువ పెంచి వేసుకోవచ్చు ఇక్కడ నెయ్యి చాలా అవసరం అండి ఒక కప్పు నెయ్యి వేడి చేసి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ లడ్డు చుట్టేలా మనకి లడ్డు చుట్టే విధంగా చూడండి ఇలా వచ్చేవరకి వేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు చేతులకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఇక్కడ చూడండి కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా లడ్డు చేసుకోవడమే చూసారు కదా ఎంత సింపుల్ అండ్ టేస్టీయో చాలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఇలా లడ్డు చేశారంటే మళ్ళీ మళ్ళీ తింటారు చూడండి అలాగే ఇక్కడ నేను అన్నీ చేసి చూడండి ఇలా లడ్డు చేసి ఇది తింటుంటే లోపల డ్రై ఫ్రూట్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఎంత ఈజీ రెసిపో మీరు కనుక మీ ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్